రకాలోకం కి స్వాగతం. అక్షరాస్యతలో కేరళ అన్నిటికన్నా ముందుంటుంది, రాజకీయ చైతన్యంలో కేరళ అన్నిట్లో ముందుంటుంది. కేరళలో వామపక్ష భావాలు, ప్రగతిశీల భావాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. కేరళ 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 అని వామపక్షవాదులు తెగ పొగుడుకుంటూ ఉంటారు. కేరళలో ప్రస్తుతము పంచాయత్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, డిసెంబర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కానీ ఇప్పటికే ప్రచారం చాలా హోరందుకుంది. ఈ సమయంలో గనక మీరు ఒక కారులోనో ఒక మోటార్ సైకిల్లోనో కాసర్గోడు, కేరళ ఉత్తరాగ్రాన ఉన్నటువంటి కాసర్గోడు నుంచి దక్షిణ ఆగ్రాన ఉన్నటువంటి తిరువనంతపురం కోజిక్కోడు వరకు కనుక మీరు వెళితే మీకు ఒక విచిత్రం కనిపిస్తుంది. కేరళలో మరి అక్షరాస్యత ఎక్కువ, మహిళా చైతన్యం కూడా ఎక్కువ, వామపక్షాలు కూడా మహిళల గురించి ఆలోచిస్తాయి కాబట్టి మహిళలకు రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు ఎక్కడికక్కడ మహిళల కోసం ఓట్లు అడుగుతూ పంచాయతీ ఎలక్షన్స్లో వాళ్ళకు ఓటేయమని చెప్పి మీకు పెద్ద పెద్ద బ్యానర్స్ కనిపిస్తుంటాయి అన్ని చోట్ల కనిపిస్తాయి. కేరళలో మాత్రమే ప్రత్యేకత ఏముంది అని మీరు అనుకోవచ్చు. కేరళలో ఎక్కడెక్కడైతే ముస్లిం మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ ముస్లిం మహిళా అభ్యర్థి ఫోటో లేదు. ముస్లిం మహిళా అభ్యర్థికి ఓటు అడగాలనుకోండి, ఓటు అడగడం ఆమె భర్త ఫోటో వేసి ఈమె ఈ వ్యక్తి యొక్క భార్య అయినటువంటి ఫలానా ఆమెకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోటో చూడండి, మలయాళ భాషలో ఉంది. ఇది అమీనా హసన్, అమీనా అనేటటువంటి మహిళా అభ్యర్థి పెక్కపల్లి అనేటటువంటి నియోజకవర్గం వార్డు నుంచి పోటీ చేస్తోంది ఆవిడ. కాసర్గోడ్ నియోజకవర్గం, సారీ మల్లపురం డిస్టిక్లో ఈ అమీనా అనేటటువంటి మహిళ పోటీ చేస్తుంటే ఆమెకున్నటువంటి బ్యానర్ని జాగ్రత్తగా చూస్తే ఈ బ్యానర్లో అమీనా హసన్ కుంజుకి ఓటు వేయండి అని చెబుతూ హసన్ కుంజు అనేటటువంటి యూడిఎఫ్ అభ్యర్థి ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థి అయినటువంటి అమీనా ఫోటో లేదు. అదేవిధంగా విలయూర్ అనేటటువంటి చోట పోటీ చేస్తున్నటువంటి హజరా అనేటటువంటి మహిళా అభ్యర్థి, ఇది ఆమె బ్యానర్, హజరా బ్యానర్, ఎలక్షన్ బ్యానర్ ఇది. ఈ బ్యానర్లో హజరా భర్త అయినటువంటి అలీ కనిపిస్తున్నాడు, కానీ హజరా కనిపించడం లేదు. సరే, ఇవన్నీ కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లీగ్ చెందినటువంటి పార్టీలు. వీళ్ళు మొదటి నుంచి కూడా మతతత్వవాదులు, వీళ్లలో మత ఛాందసవాదం ఉంది అనుకోవచ్చును. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో ప్రగతిశీలమైనటువంటి అభివృద్ధి గురించి మాట్లాడేటటువంటి కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని జమీలాకి, జంషీలా అనేటటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి పోస్టర్. జంషీలా ఎక్కడుంది? లేదు. జంషీలాకి బదులు ఆమె భర్త అయినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు షంషుద్దీన్ ఫోటో ఉంది. అంటే ప్రగతిశీలం గురించి మాట్లాడేటటువంటి కేరళలో ఇస్లామిక్ ప్రభావము, ఇస్లామిక్ షరియత్ ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే కేరళలో ఉన్నటువంటి ముస్లిం సంస్థలు ముస్లిం అభ్యర్థి ఫోటో వేయడాన్ని హరాం, అంటే పాపము, తప్పుగా పరిగణించాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ఇది జమాతే ఇస్లాం ఇచ్చినటువంటి ఆదేశము, దీనిని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్, అదేవిధంగా ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కూడాను ముస్లిం మహిళా అభ్యర్థుల ఫోటోలు లేకుండా ఎన్నికల ప్రచారం మహిళా అభ్యర్థుల కోసం చేస్తున్నాయి. ఇది కేరళలో మనకి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి విడ్డూరం. తమాష ఏంటంటే కేరళ వామపక్ష భావాలకు పట్టుకొమ్మ, కంచుకోట అని చెప్తుంటారు. కేరళలో ఈరోజు ఐఎస్ఐఎస్ యాక్టివిటీ అత్యధికంగా కొనసాగుతోంది. గత 4-5 సంవత్సరాల్లో భారతదేశం నుంచి దాదాపు 250-300 మంది ఐసిస్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళారు. కొందరు ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి ఐసిస్ కాలనీస్లో ఉన్నారు, కొందరు సిరియాలో, లెబనాన్, లిబియాలో యుద్ధం చేశారు. వీళ్లలో 300 దాదాపు 200 కేరళకు చెందినటువంటి వాళ్ళు. కేరళలో 3 ఐసిస్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి కాసర్గోడ్ మాడ్యూల్, 24 దీని నుంచి వెళ్ళారు. అదేవిధంగా కన్నూర్ మాడ్యూల్ నుంచి కొందరు ఒక 40-50 వెళ్ళారు. అదేవిధంగా ఒమరల్ హింద్ అనేటటువంటి 3 ఐసిస్ మాడ్యూల్ తరఫు నుంచి కూడా వెళ్ళారు. వీళ్ళు కొందరు యుద్ధం చేస్తూ చనిపోయారు, ఇంటికి కబుర్లు వచ్చినాయి, మీ అబ్బాయి యుద్ధం చేస్తూ చనిపోయాడని చెప్పి. మరికొందరు మొత్తం తమ ఫ్యామిలీస్తో పాటు
దారుల్ హరబ్ అంటే ఇస్లాంకి శత్రుదేశమైన భారతదేశంలో ఉండము, దారుల్ ఇస్లాం అంటే ఇస్లాం అనుకూల దేశంగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తామని వెళ్ళారు. ఆఫ్ఘనిస్తాన్లోని నాంగర్హార్ ప్రొవిన్స్లో ఈ రకంగా ప్రపంచం మొత్తం నుంచి వెళ్ళినటువంటి దాదాపు 1,000-2,000 మంది ఇటీవలే పోలీసులకు లొంగిపోయారు. అందులో మన కేరళకు చెందినటువంటి వాళ్ళు దాదాపు 24 ఉన్నారు. కాబట్టి కేరళలో మొదటి నుంచి ఇస్లామిక్ ఫండమెంటలిజం తీవ్ర స్థాయిలో, దానిని రాజకీయ పార్టీలు గుర్తించకుండా ముస్లిం ఓటు బ్యాంకు కోసము అక్కడ షరియా చట్టాలని, షరియా విధానాలను, అదేవిధంగా జమాతే ఇస్లాం వంటి సంస్థలు చెబుతున్న మాటలను పాటిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతున్నాయి. పర్యవసానంగా కేరళ రాష్ట్రంలో ఈరోజు ఇస్లామిక్ ఫండమెంటలిజం 1,000 తలల విషనాగులాగా విస్తరించింది. కమ్యూనిస్టు పార్టీ కూడా ఈరోజు ఏదో ఒక ముస్లిం ఫ్యాక్షన్తో చేతులు కలుపుతోంది. అవసరమైతే అద్వానీ మీద బాంబు దాడి చేసినటువంటి మదనీతోటి చేతులు కలిపైనా సరే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ శక్తులకు లొంగి ఆఖరికి మహిళా అభ్యర్థుల ఫోటోలు కూడా వేయకుండా ఎన్నికల ప్రచారం చేస్తుంది. ఈ ఎన్నికలు డిసెంబర్లో జరగబోతున్నాయి. కానీ కేరళలో వెర్రితలలు వేస్తున్నటువంటి మతమౌఢ్యం, దానికి ప్రగతిశీలులు ప్రగతి కాముకులని చెప్పుకునే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రత్యక్ష మద్దతు, దీనిని యావత్ దేశము గమనించాల్సిన అవసరం ఉంది. దీనిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పంపించండి.